వెల్కమ్ టు జయా సుబ్బు క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను ఎనర్జీ లడ్డూస్ తయారు చేసుకుంటున్నాను, అందుకని చెప్పేసి మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మన ఛానల్లో వచ్చేసి 5 టైప్స్ లడ్డూస్ పెట్టాను. అప్పుడు కామెంట్ వచ్చింది ఇంకా లడ్డూసే చేస్తుంటారా అని. అందుకే నేను ఒకేసారి 3 టైప్స్ లడ్డూస్ చూపించేస్తున్నాను అట్ ఏ టైము, ఏమనుకోకండి. సో జీడిపప్పు తీసుకొని వేయించుకుంటున్నాం మనము. విన్ని దోరగా వేయించుకోవాలి, అలాగే అవసరమైతే నెయ్యి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వాడలేదు. నెక్స్ట్ అలాగే బాదం పప్పు కూడా వేయించుకోవాలన్నమాట. బాదం పప్పు కూడా వేయించుకునేసి, బాదం పప్పు చాలా ఎనర్జీ కదండి, ఇది వచ్చేసి వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది బాదం పప్పు అనేది. అలాగే గుండె పదిలంగా కూడా ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ అస్సలు ఉండదు బాదం పప్పు వాడడం వల్ల, అందరికీ తెలుసు కదా. సో బాదం పప్పులో కానీ 2 టైప్స్ ఉంటాయి, మనం తుప్పు తీసేసి వాడే బాదం పప్పు, తర్వాత తుప్పుతో సహా తినే బాదం పప్పు కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనం బాదం పప్పును కూడా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు మనం వచ్చేసిందనో తక్కువ ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలన్నమాట. బాదం పప్పు వేయించుకున్న తర్వాత మనం జొన్నలు అన్నమాట. జొన్నలు ఇప్పుడు మనం మామూలుగా వాడడం లేదు, కానీ పూర్వం అయితే కానీ మన పెద్దోళ్ళు పెద్దవాళ్ళు వచ్చేసి విరివిగా బాగా వాడేవారు అన్నమాట. జొన్నలు అనేటివి చాలా బలమైనవి అన్నమాట, బలాన్ని ఇస్తాయి అన్నమాట ఇవి జొన్నలు. అలాగే జొన్నలు వచ్చేసి మనకు కొంచెం పేలాలుగా వచ్చే వరకు వచ్చేసిందను కొంచెం వేయించుకుందాము జొన్నలు. అలాగే వచ్చేసిందను జొన్నలతో పాటు నేను సజ్జలు అంటారు కదా, అవి కూడా వేయించి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసిందను వాల్నట్ కూడా వేయించేసుకుందాం. వాల్నట్ వచ్చేసిందను దొరగా వేయించుకుందాం. వాల్నట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఇది బ్రెయిన్ ఎక్కువ షార్ప్గా ఉంటుంది, అలాగే గుండె జబ్బులు అనేటివి రావన్నమాట ఈ వాల్నట్ తినడం వల్ల. సో వాల్నట్ అనేది హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. సో వాల్నట్ కూడా వేయించేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసిందను మనం ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు పల్లీలు కూడా కొన్ని వేయించి పెట్టాను. మా బాబు ఉన్నాడు ఇంట్లో, చాలా డిస్టర్బెన్స్ అవనీష్, అందువల్ల చూపించలేదు. చూడండి, బాదం పప్పు, వాల్నట్, తర్వాత జీడిపప్పు, వాటితో పాటు ఇంకొక పల్లీలు కూడా వేయించానన్నమాట. చూసారు కదా పల్లీలు కూడా ఉన్నాయి. సో ఇవి అన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ కంప్లీట్గా. నెక్స్ట్ బెల్లం తీసుకున్నాను. బెల్లం వచ్చేసి మనకి ఎంత తీపి కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ తీపి వాడేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వాడేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా సజ్జలు, తర్వాత జొన్నలు రెండు వేయించుకున్నాను అన్నమాట. 2 టైప్స్ వేయించుకున్నాను నేను. మా చిన్న బాబు ఉంటే మాత్రం చాలా డిస్టర్బెన్స్ అండి నాకైతే మాత్రం వీడియో పెట్టడం. నెక్స్ట్ నల్ల నువ్వులు, వీటిని కూడా దోరగా వేయించుకోండి. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను నేను నల్ల నువ్వులు. ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది నల్ల నువ్వులు, మాత్రము ఎముకలు బలంగా ఉంటాయి. సో వీటిని వచ్చేసి మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్నన్నింటినీ, ఇప్పుడు చూపిస్తున్న ఈ డ్రై ఫ్రూట్స్నన్నింటినీ పల్లీలతో సహా గ్రైండ్ చేసేస్తాను అన్నమాట, పొడి చేసుకుంటాను. అలాగే ఈ సజ్జలు జొన్నలు గట్టిగా ఉంటాయి కదా, వీటిని కానీ సపరేట్గా నేను మిక్సీకి వేసి పెట్టేస్తాను. నెక్స్ట్ ఈ నల్ల నువ్వులు కూడా సపరేట్గా మిక్సీకి వేసి పెడతాను. ఈ బెల్లం ఉంది చూసారా, ఈ బెల్లం వచ్చేసి మీరు డైరెక్ట్గా పొడి చేసేనా వేసుకోవచ్చు, లేదంటే ఇందులో చెత్త ఏమైనా ఉంటుంది కాబట్టి పాకు పట్టి పాకు కూడా వడబోసుకోవచ్చు అన్నమాట. మనము ఉండలు చేసేటప్పుడు పిండిలో పాకులాగా చేసుకునేసి, అంటే పాకు పట్టకూడదు, కరిగించుకొని వడబోసుకుంటూ పిండిలో కలుపుకొని ఉండలు చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా వచ్చేసిందను వీటిని మనం తయారు చేసుకుందాం. ముందుగా వచ్చేసిందను బెల్లాన్ని బాగా పొడి చేసి దంచిపెట్టుకున్నామన్నమాట. సో దీన్ని నేను పాకులాగా చేసి పెద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసిందను వీటిని, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని సపరేట్గా మనము మిక్సీకి వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసిందను నువ్వులు కూడా సపరేట్గా వేసుకుందాం. సో నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి, నువ్వులుండలు ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సజ్జలు జొన్నలు కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో కలిపి ఒక లడ్డు కూడా తయారు చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఇవి వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ బెల్లంతో లడ్డూలు తయారు చేస్తాను. ఇక్కడ వచ్చేసి నువ్వులుండలు, అంటే నువ్వులు బెల్లం, వీటితో వచ్చేసి లడ్డూలు అనేది తయారు చేసి పెట్టాను అన్నమాట. చాలా చాలా ఎనర్జీగా ఉంటుంది, తిన్నప్పుడు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందన్నమాట. చాలా మంచిదండి హెల్త్కు, బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇందులో ఐరన్ కాల్షియం బాగుంటుంది.
సో హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిది అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ఈ నువ్వులుండలు అనేది చూడండి చేసి. నేను వచ్చేసి చేసి ఫ్యాన్ కింద పెట్టేశాను అన్నమాట, ఆరబెట్టాను అన్నమాట. మనం ఏదైనా చేసిన తర్వాత ఆరబెట్టేసి మనము స్టోర్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. మనం అది పాకు అనేది గట్టిగా, ఐ మీన్ పాకు కరిగించి బెల్లం అనేది వేసానన్నమాట. అది ఆరోలని చెప్పేసి నేను అలా ఫ్యాన్ కింద పెట్టాను అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చాలా మంచిది, అలాగే నువ్వులుండలు కూడా చాలా చాలా మంచిది. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు చెప్పనవసరం లేదు, మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, చాలా బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అన్నమాట. సో ఇవి టూ టైప్స్ అయిపోయినాయి కదా. ఇంకొక రకం వచ్చేసి అందులోకి వచ్చేసి నేను సజ్జలు తర్వాత జొన్నలు కూడా వేసినాను. నెక్స్ట్ వచ్చేసిందను కొన్ని తక్కువగా వచ్చేసిందను నువ్వులు వేసాను అన్నమాట. సో ఇవి డ్రై ఫ్రూట్స్ ప్లస్ సజ్జలు తర్వాత జొన్నలు తర్వాత నువ్వులు కొన్ని వేసాను అన్నమాట. ఇలా త్రీ టైప్స్ చేశానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.